హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ ఫర్ యూ. ఈరోజు మీకు ఒకసారి కొత్త విషయాన్ని చెప్పబోతున్నాను. అదేంటో తెలుసుకునే ముందు కిందనే ఉన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లోకి మన ఛానల్ నోటిఫికేషన్ పొందండి. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే మైగ్రేషన్. మైగ్రేషన్ అంటే మీకు తెలుసు కదా, వలస వెళ్ళడం. మామూలుగా మనుషులు పని కోసమో లేకపోతే జాబ్ కోసమో ఒక చోట నుండి మరొక చోటకి వలస వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మనుషులు వెళ్ళేది కాదండి, ఇది పీతలు. తెలుసు కదా పీతలు, క్రాబ్స్ అన్నమాట. వాటి వలస గురించి, అవి ఎందుకు వెళ్ళబోతున్నాయో మనం చెప్పుకుందాం. చిన్న చిన్న చీమల దండులా వరసలను చూస్తేనే ఒకంత ఆశ్చర్యంగా మనకు అనిపిస్తుంది కదా. అలాంటిది కోట్లాది పీతలు ఒకేసారి గుంపులు గుంపులుగా బయలుదేరితే ఆ వలస మరెంత విడ్డూరంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి. ఇదిగో చూడండి ఒక్కసారి, ఈ నేలపైన ఎర్ర తివాచి పరిచినట్లుగా కనిపిస్తున్న ఈ వీడియోలో ఇవన్నీ పీతలు అన్నమాట. ఈ పీతలన్నీ ఒక చోట నుంచి మరొక చోటకు వలస వెళ్తున్నాయి అన్నమాట. ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్మస్ ఐలాండ్ అనే దీవిలో ఏటా అక్టోబర్ నవంబర్ నెలలలో ఈ వింత మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు బొరియల్లో ఉన్న ఈ ఎర్ర పీతలు గుడ్లు పెట్టడానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉండే సముద్ర తీరానికి బయలుదేరి వెళతాయి. ఎత్తుపల్లాలు, భవనాలు, రోడ్లు దాడేసుకుంటూ తీరానికి చేరుకుంటాయి. 100 కాదు 1000 కాదు 5 కోట్లకు పైనే ఉండే ఈ పీతల దండు జనావాసాల మీదుగా వెళ్తుంటే వాహనాలతో వాటికి ఇబ్బందే కదా. అందుకే ఈ సమయంలో ఆ రహదారులను కూడా అక్కడ మూసేస్తారంట. రోడ్లపైన ఎలాంటి వాహనాలను తిరగనివ్వరంట. అంతేకాదు, వీటి కోసం ప్రత్యేక పీతల వంతెనలు ఉంటాయి. బిలబిలమంటూ సాగే ఈ ఎర్ర పీతల వలసకు చూడటానికి కూడా పర్యాటకులు అంతే సంఖ్యలో వస్తూ ఉంటారంట ఆస్ట్రేలియాకి.